వైజాగ్కి వెళ్దాం ఒకసారి. వైజాగ్లో కూడా అక్కడ ఈ పారిశుద్ధ్య సంబంధించినటువంటి కార్మికులు ఉన్నారు. అక్కడ సమస్య కూడా తీవ్రంగా అవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. నాయుడు చెప్పండి, ఇవాళ కూడా చర్చలు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘ నాయకులు ఏం చెప్తున్నారు? ప్రభుత్వం చివరి నిమిషంలో లాస్ట్ కూడా మెలకు పెట్టింది, అందువల్ల ఈ సమస్య మరింత జటిలమైంది. సో ఇప్పుడు ఏ రకంగా స్పందించాలని చెప్పారు కోరుతున్నారు? మున్సిపల్ కార్మికులు ప్రధానంగా 12 డిమాండ్లతో గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనియన్లు కూడా ఆందోళన చేస్తున్నాయి. సుమారుగా ఇటు పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అన్ని వర్గాలు కలిపి సుమారుగా 100,000 మంది పైగా ఇప్పుడు ఉద్యమంలో ఉన్నారంటే, గ్రామ స్థాయి నుంచి కూడా మనం చూసుకుంటే పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వాటర్ సప్లై కార్మికులు కూడా త్వరలోనే ఉద్యమంలోకి రాబోతున్నారు. వీళ్ళంతా కూడా ప్రస్తుతం వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఏటీసీ నాయకులు చెప్పండి, ప్రధానంగా ఏ డిమాండ్లు? సో ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు చర్చలు పిలిచింది. సో ఏ డిమాండ్లు ప్రధానంగా అమలు చేస్తే మీరు విధులకు హాజరయ్యే అవకాశం? ప్రధానంగా మేము డిమాండ్లో పెట్టినటువంటిది కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తారని మీరే మాట చెప్పారు, హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీకి మాట మీద నిలబడి ఆ డిమాండ్ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే సమాన పరికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సభకు గౌరవంగా మీరు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్తున్నాం ప్రధానంగా. రెండోది, కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఇవాళ పని భారం పెరుగుతూ ఉంది, ఆ పని భారం పెరిగితే సమగ్ర దోపిడీకి గురవుతూ ఉన్నాం. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులేషన్ బాధ్యత మీ మీద ఉంది, మాకు శ్రమ తగ్గ ఫలితం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మేము గత 4.5 సంవత్సరాలుగా మీ ఎన్నికలు తిరిగితే మీరు ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి మేము ఇవాళ అనివార్యంగా సమ్మెకు దిగాల్సి వచ్చింది. సమ్మెకు దిగిన తర్వాత కూడా ఇవాళ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది. మేము పాడిందే పాటల పాసిపల్ దాసం ఏదైతే డే 1 నుండి మేము నోటీస్ ఇచ్చిన దగ్గర చెప్తున్నారో ఇప్పుడు అదే చెప్తున్నారు తప్ప, ప్రభుత్వం వస్తున్నటువంటి సలహాదారులు కానీ మంత్రులు కానీ మాటలన్నీ కూడా దాటవేస్తూ అనేకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. మేము మున్సిపల్ కార్మికుల సమస్యలకు సంబంధించి అన్నీ ఒప్పుకున్నాం, కానీ కార్మికుల పోరాటం సమ్మె చేసినంత అవసరం ఏమి లేదు కదా, మీరు చేయకే కదా, మీలో శుద్ధశుద్ధి లోపించింది. మా ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. అటువంటి డిమాండ్లు ఎంత చేయాలని చెప్తున్నాం. గత 4.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి డిఏలు లేవు, ఇంక్రిమెంట్లు లేవు, సెలవు జీతాలు లేవు, ఇవన్నీ కూడా ప్రభుత్వం రెగ్యులర్ చేసినవే, అవి ఎవరు చెప్పక్కర్లేదు, ఆ హక్కు అది. అదేవిధంగా హెల్త్ కార్డులు అనేవి ఇవాళ జీతాలు కట్ చేస్తూ ఉన్నారు. ఆ హెల్త్ కార్డు ఏమో నాలుగు తీసుకొని పరిగెడకుండా హెల్త్ కార్డు, ఇవాళ అనారోగ్యం వచ్చిన తర్వాత ఏ ఉద్యోగం అయినా సరే ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఏ హాస్పిటల్ కూడా హెల్త్ కార్డు చెల్లేటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఉద్యోగులందరికీ ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్నటువంటి బాగు చేసుకుని ఉండాలంటే హెల్త్ కార్డు కావాలని అడిగి డిమాండ్ చేసాం. హెల్త్ కార్డు చేతికి ఇచ్చావు, హెల్త్ కార్డు నాలుగు తీసుకున్న పరిస్థితిలో హెల్త్ కార్డు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం కల్పించాలని చెప్పి ప్రధాన డిమాండ్ పెట్టాం. ఇటువంటి ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి, ఈ డిమాండ్లు పరిస్థితి చేయలేదు. రెండోది, ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు చేస్తారని చెప్పి ఆయన చెప్పాడు. ఊర ఏ ఊరిలో సిపిఎస్ అరగంట అని కొట్టాడు. ఇవాళ 4.5 సంవత్సరాలు ఎన్ని అరగంటలు దాటి ఉంటాడో దాటి అని చెప్పాలి. ప్రభుత్వం కేవలం ఏవి పట్టకుండా ఇవాళ మున్సిపల్ కార్మికులే కాదు, రాష్ట్రం అంతా అగ్నిగుణంగా తయారైంది. అన్ని రంగాల కార్మికులు ఇవాళ తమ హక్కుల కోసం రోడ్డు ఎక్కారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆ రోజు అవగాహన లేక హామీ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాడు. అవగాహన లేక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అవగాహన 60 మంది మార్గాలు పెట్టుకొని ప్రజల డబ్బు దుర్వినియోగం చేస్తున్నారు. ఎంతమంది పెట్టుకున్నారు? వీళ్ళందరూ ఇచ్చే సలహాలు ఏం సలహాలు? ఎవరు సమ్మె చేస్తున్న సమస్య పరిష్కారం మీద సలహాలు ఇవ్వడం లే, సమ్మెను ఎలా ఉచ్చారణ చేయాలని, లేదా పోటీ కార్మికుల నుంచి కార్మికుల మధ్య వివాదాలు ఎలా పెట్టాలని సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు సలహాదారులు ముఖ్యమంత్రిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్థిక భారం పడుతుంది కాబట్టి మేము ఇప్పుడు ఈ సమస్యలు పరిష్కరించాలని కూడా మొన్న ఇక్కడ మంత్రులు సమావేశానికి వచ్చినప్పుడు చెప్పినాడు. సో ఇప్పటికైనా పరిష్కరిస్తారని నమ్మకం అయినా ఉంది, ఇప్పుడు మళ్ళీ చర్చలు పిలుస్తున్నారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందే తప్ప ఇచ్చిన మాట అయితే ఈ ప్రభుత్వం అయితే నిలబడలేదని కార్మికులందరిలో కూడా ఆందోళన అయితే విపరీతంగా రేకెత్తిస్తుంది. ప్రభుత్వమే ఊరు వార దుర్గంధాలు అవుతున్నాయి, ప్రజలు అనేక ఇబ్బందుల పాలవుతున్నా సరే ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకుండా చర్చలు అంటున్నాడు తప్పించి కార్మికులకు ఇస్తామన్న మాట, ఉద్యోగులు చేస్తామన్న న్యాయం అయితే ఈ ప్రభుత్వం పూర్తిగా చేయట్లేదు. కాబట్టి ఊరు వార మత దుర్గంధాలు అవుతున్నాయి, దానికి పూర్తి బాధ్యత కూడాను ఈ ప్రభుత్వమే భరిస్తుందని భరించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మేనర్ పోస్టుల్లో ఆయన ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో అవే మా ప్రధానమైన డిమాండ్లుగా మేము పెట్టుకున్నాం. ఆ డిమాండ్లే నెరవేర్చమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఇది ప్రధానంగా వీళ్ళంతా కూడా ఏంటంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి హామీలు ఇచ్చారో
ఆ హామీలన్నీ అమలు చేస్తానని ఆయన చెప్పినవే మేము అడుగుతున్నాం, మేమేమి కొత్తగా అడగలేదు. సో ఖచ్చితంగా వీధులు వాళ్ళన్నీ దుర్గంధంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, వెంటనే సమస్యలు పరిష్కరించాలి, చర్చల పేరుతో కాలయాపన చేయలేదని చెప్పి కార్మిక సంఘాలు వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రైట్ నాయుడు, మీరు లైన్లోనే ఉండండి. ఎస్, మనం చూస్తున్నాం ఇప్పటికే అటు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి